హాయ్ వ్యూయర్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఈరోజు బ్లౌజ్ మీద అక్కడక్కడ బుటీస్ లాగా వేసుకునేటట్లుగా ఒక జర్దోసి ఫ్లవర్ అన్నమాట. దీనికోసం నేను ముందుగా మనకి ఎంత సైజులో ఫ్లవర్ అనేది కావాలో అంతవరకు సర్కిల్లా గీసుకుని గోల్డ్ కలర్ చమ్కీస్ ఉంటాయి కదా, అవి వరుసనే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి నార్మల్ దారబంతితో కుట్టుకుంటే గట్టిగా ఉండి తెగిపోకుండా ఉంటుంది కాబట్టి నార్మల్ దారబంతితో కుట్టుకుంటూ రావాలి వరుసనే. ఎంత డిస్టెన్స్లో కొంచెం ఖాళీ అనేది కనపడకుండా దగ్గర దగ్గరగా కుట్టుకుంటే బాగుంటుంది. ఎలా కుట్టుకోవాలి అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను, ఆ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇది బ్లౌజెస్ మీద అంటే పట్టు చీరలు లేదంటే చిన్నపిల్లల వాటి మీద అక్కడొకటి అక్కడొకటి వేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను అంతకుముందు ఇలాంటిది ఒక బ్లౌజ్ కుట్టాను, అది పెట్టడానికి ఇప్పుడు లేదు, అందుకని ఒక ఫ్లవర్ అయితే కుట్టి చూపిస్తున్నాను. ఎలా ఇది ఇలా యాస్టీస్గా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా బ్లౌజ్ మొత్తం కూడా హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ కూడా అక్కడొకటి అక్కడొకటి కుట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయదగ్గ ఒక బుటీ అన్నమాట. నేను యాక్చువల్గా బ్లౌజ్ పెట్టేదాన్ని, అది వేరే వాళ్ళకి స్టిచ్ చేసి ఇచ్చేయటం వల్ల వాళ్ళ దగ్గర ఉండిపోయింది. సో నేనైతే బ్లౌజ్ పెట్టలేను, జస్ట్ అదే ప్యాటర్న్లో కుట్టిన బుటీ అనేది ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇలా చమ్కీలు మనం గీసుకున్న సర్కిల్ అంతా రౌండ్గా కుట్టిన తర్వాత జర్దోసి తీసుకోవాలి. జర్దోసీలో కలర్స్ ఉంటాయండి, నేను బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నాను కాబట్టి దానికి కాంట్రాస్ట్గా రెడ్ అయితే బాగుంటుందని రెడ్ కలర్ది ఎంత సైజులో కావాలో అంత సైజుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాన్ని చిన్న సూదితో సన్నగా ఉన్న సూదితని ఎక్కించుకుని ఎక్కడ గుచ్చామో అక్కడ కానీ లేదంటే కొంచెం దూరంలో గుచ్చుకోవాలి. ఇలా ప్రతి చమ్కీ దగ్గర కుట్టుకుంటూ సర్కిల్గా కుట్టుకుంటూ రావాలి. వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, సింపుల్ అండి. ఇందులో మీరు కుట్టేదంటూ ఏముండదు, జస్ట్ సూది దింపటం లేపటం సూది దింపటం లేపటం అన్నట్లుగానే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ బ్లౌజ్ కుడితే తీసుకునేది 1000 నుంచి 1500 ఉంటుందండి. అలాంటిది మీరు ఈజీగా 100 రూపీస్లో ఇంటి దగ్గరే కుట్టుకోవచ్చు. అందుకని ప్రత్యేకంగా ఇంతగా చెప్తున్నాను, విడిగా చూపించేదానికంటే మీరు కుట్టుకుంటే మీకు తేడా అనేది మీకే ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా రెడ్ కలర్ జర్దోసీని చుట్టూతా కూడా అంటే చమ్కీలున్న ప్రతి చోట లేదంటే రెండు చమ్కీలు మధ్యలో అయినా మీ ఇష్టం, ఖాళీని బట్టి దగ్గర దగ్గరగా కుట్టుకుంటూ వరుసనే రావాలి. ఇలా సర్కిల్ అంతా ఈ విధంగా చూస్తున్నారుగా వీడియోలో ఎలా కుట్టాను, అలా సర్కిల్ మొత్తం కూడా కుట్టుకుంటూ రావాలి. వెనకాల నాట్ అంటూ ఏమయ్యే అవసరం లేదండి. మళ్ళీ సెకండ్ రౌండ్గా ఈ చమ్కీలు కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ ఏ విధంగా చమ్కీలు కుట్టామో అదే విధంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ మన వేలుతో అలా జరుపుకుంటూ దగ్గర దగ్గరగా ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్టుగా ఖాళీ కనపడకుండా మళ్ళీ సర్కిల్ నింపేటట్లుగా చమ్కీలు కుట్టుకుంటూ రావాలి రెండో వరుస.
ఈ విధంగా రెండో రౌండ్ కూడా చమ్కీలు మొత్తం కుట్టేసిన తర్వాత మళ్ళీ రెడ్ కలర్ జర్దోసిని రెండో రౌండ్గా ఫస్ట్ ఏ విధంగా కుట్టుకుంటూ వచ్చామో అదే విధంగా మామూలు సన్నగా ఉన్న సూదితో నార్మల్ దారబంతితో యూజ్ చేసుకుంటూ దగ్గర దగ్గరగా ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకుంటూ రావాలి. సైజు ఒకటి ఇంత సైజు అని అనుకుని అదే సైజులో అన్నీ ఉండేటట్లుగా కట్ చేసుకుని ఉంచుకుంటే బెటరు. అట్లా అన్నీ కూడా ఇలా మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ అంటే రెండు వరుసలు చమ్కీలు అనేవి కదా, ఇప్పుడు మూడో వరుస చమ్కీలు కూడా ఫస్ట్ రెండు వరుసల్లో ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. మధ్యలో ఎక్కడైనా వీడియో కొంచెం మిస్ అయినా ప్రాసెస్ అయితే ఇదే విధంగా ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటే కుట్టేదే. దీంట్లో ఎక్కడైనా వీడియో సరిగా కనిపించకపోయినా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అంత అయితే ఏమీ ఉండదు. ఒకటి రెండు కుట్టడం తెలిస్తే యాజ్ టీస్గా ఫ్లవర్ మొత్తం కూడా అదే ప్రాసెస్లో కుట్టుకుంటూ రావాలి. మధ్యలో వచ్చే చూస్తున్నారుగా ఐదు చమ్కీస్ మొత్తం వస్తాయండి. మధ్యలో ఏదైనా పెద్ద సైజు లేదంటే మీడియం సైజు పెరల్స్ని కుట్టుకుంటే కొంచెం కాంట్రాస్ట్గా కనపడుతూ ఉంటుంది. అది ఎక్కడ గుచ్చామో దానికి కొంచెం దూరంలో గుచ్చుకుంటే సరిపోతుంది. చూసారుగా బుటీ అనేది ఎంత ఈజీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఈక్వల్ డిస్టెన్స్తో బ్లౌజ్ మొత్తం కూడా అక్కడొకటి అక్కడొకటి కుట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఈసారి నేను ఖచ్చితంగా వీడియోస్లో పెడతాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.